చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నెలల వ్యవధిలోనే అగ్ర హీరోలు హీరోయిన్లు దర్శకులు మరణిస్తూ చిత్ర పరిశ్రమకు తీరని దుఃఖాన్ని కలిగిస్తున్నారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎస్ఎస్ చక్రవర్తి మరణించారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు చక్రవర్తి. శనివారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విన్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా చాలామంది సంతాపం తెలియజేశారు. ఇక ఆయన నివాసానికి వెళ్ళి ఆయన్ను కడసారి చూసి నివాళి అర్పిస్తున్నారు. చక్రవర్తి చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. కుటుంబ సభ్యులు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. చికిత్స జరుగుతున్నప్పటికీ హెల్త్ మెరుగుపడలేదు. పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున ఆయన మరణించినట్టు తెలుస్తోంది. చక్రవర్తి 1990 నుంచి చూసుకుంటే తమిళ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. 1997లో రాశి అనే చిత్రంతో నిర్మాతగా మారారు ఆయన. ఈ చిత్రంలో అజిత్ రంభా జంటగా నటించారు. ఆ తర్వాత చక్రవర్తి వరుసగా హీరో అజిత్తోనే 10ల సంఖ్యలో చిత్రాలు నిర్మించారు. అప్పట్లో వీరిద్దరూ మంచి స్నేహితులుగా పేరు కూడా ఉంది. అజిత్ చక్రవర్తి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని ప్రతి ఒక్కరూ అనుకునేవారు. ఇక నిర్మాతగా కోలీవుడ్ చిత్రసీమకు ఆయన 1997లో పరిచయం అయ్యారు. కోలీవుడ్ హీరో అజిత్ వాలి, రెడ్ సిటిజన్, మగవారే, ఆంజనేయ అనే సినిమాలు తీశారు. ఇవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఆయన కెరీర్లో ఎక్కువ సినిమాలు హీరో అజిత్తేనే చేశారు. సింబు నటించిన కాలై, వాలు సినిమాలు కూడా ఆయనే నిర్మించారు. ఆయన మరణ వార్త విన్న కోలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయనకు కడసారి నివాళి అర్పిస్తున్నారు పలువురు అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకులు. ఇక చక్రవర్తి కుమారుడు కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు జానీ రేణుగుంట అనే సినిమా ద్వారా హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆయన చిత్రసీమకు ఎంతో సేవ చేశారని ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉన్నారు. నిర్మాతగా అద్భుతమైన సినిమాలు చేశారు. ఈ వార్త విన్న అజిత్ కూడా ఆయనకు సంతాపాన్ని తెలియజేసినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడిన ఆయన తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఇప్పటికే చిత్ర పరిశ్రమ ఆయనకు ఘన నివాళి అర్పించింది.